రితిక, ఆ అబ్బాయి పేరు అమర్, ఒక ఎంటర్ప్రెనర్. నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి కూడా నా పర్మిషన్ అడిగాడు. అమర్తో నీ ఫ్యూచర్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. కూతుర్ని కన్న తల్లిదండ్రులకి ఆ ప్రశాంతతే కావాలి. సాయంత్రం అమర్ వస్తున్నాడు నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి. వెళ్ళిరా. రితిక, ఐ డోంట్ కన్సిడర్ యువర్ పాస్ట్, ప్లీజ్ మూవ్ ఆన్. ఖతర్నాక్ ఉందిరా బాయ్, పోరి పార్దుగాని గర్ల్ ఫ్రెండ్ కదరా, మరి వేరంతో వచ్చింది? పార్దుగాడు పాతకైపోయిండ్రా, గంధకి కొత్త తోటి వచ్చింది. బాస్, మైండ్ యువర్ లాంగ్వేజ్, షీఈస్ మై వుడ్ బి. ఆడు చెప్పింది కరెక్టే కదరా, ఆడ తెగింది ఇక్కడ తగులుకున్నావు అంతేగా. హే, షట్ అప్, మైండ్ యువర్ బిజినెస్. అటు కాదు, ఇటు చూస్తాను. రితిక, లెట్స్ లీవ్ దిస్ ప్లేస్, ఇస్ నాట్ గుడ్. ఇట్లుంటే ఇద్దరేంది, 20 మంది అయినా పడతారు. రే, ఏం మాట్లాడుతున్నావురా, మాటలు తిన్నగారా అని. రితిక, ప్లీజ్, విల్ కాల్ ది కాప్స్, ప్లీజ్. పిచ్చా నీకు, వాళ్ళొచ్చే వరకు విడనే మాట్లాడాలా? రితిక, ప్లీజ్, లెట్ ద కాప్స్ హ్యాండిల్. ఏయ్, పడకపోతే ఏం చేస్తావే? Hey!
బ్రేస్లెట్. టేక్ ఇట్. తాడి మధ్య కూర్చుని కష్టాలు కానీ రా ముందేద్దాం. ఆశ్చర్యపోయి ఉంటావే, నేనేంటి ముందాకమంటున్నాను ఏంటని? ఎప్పుడు ఆపాలో తెలిస్తే తాగచ్చు పార్దు, తప్పలేదు. వాగే. బాధంటే ఏడవటం కదా పార్దు, ఏడవలేకపోవటం అది ఇంకా బాధ. మొత్తం వాగే. ఏం చెప్పమంటారు సార్? ఎవరైతే నా పక్కనుంటే ప్రపంచం గెలుస్తారనుకున్నానో వాళ్ళే దూరం అయిపోతున్నారు. ఇది నా తప్పు అలవాటు, నా తలరాతో అర్థం కావట్లేదు. నా చిన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు, తాతయ్య వెళ్ళిపోయారు, నా చేతిలో రుతికను దూరం చేసుకున్నా. ఈ బాధ ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అడకుల్లో ప్రేమ వచ్చింది కదా సార్, చులకన చులకన సార్ నాకు. నేను 100 మందికి నచ్చక్కర్లేదు సార్, కానీ నన్ను ఇష్టపడే ఒక్క వ్యక్తి కూడా నన్ను వద్దనుకుంటే ఇంకా నేను గెలిచేది దేనికి సార్? సిన్సియర్గా చెప్పే సారీ ఎంత కోపానైనా కలిగిస్తుంది. సారీయా, ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి? ఆయన ఎవరన్నా వింటేనే కదా. తన లైఫ్లోకి ఎవరు వచ్చేసారు సార్, నేను అన్న మాటలు ఇంకా బాధపడుతుంది. ఇట్స్ ఎ డెడ్ ఎండ్ సార్. ఏం చేయాలో డిసైడ్ చెయ్యి, ఏం జరుగుతుందో నువ్వు డిసైడ్ చేయకు. ఇన్ని చెప్తున్నావు కదా, అమ్మాయి జీవితంలోకి ఇంకోటి వచ్చాడంటున్నావు కదా, మరి అమ్మాయి దగ్గర నువ్వు ఇచ్చిన బ్రేస్లెట్ ఇంకా ఎందుకున్నట్లో? టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ పడిచిపోతే ఇబ్బంది అవుతుంది. నేను దాకా రీతికంత డల్గా ఎందుకుందో నాకు తెలుసు, కానీ నేను అమర్తో బయటికి వెళ్ళొచ్చాక పోగొట్టుకుంది ఏదో దొరికినట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అయిందయ్యా. అమర్ నచ్చాడేమో అనుకున్నాను, కానీ నువ్వు కనిపించావని అమర్ చెప్తే తెలిసింది. తన ఆలోచనలో పార్థు ఉండగా పక్కన నేను ఉండలేని అమర్ వెళ్ళిపోయాడయ్యా. పార్థు, నువ్వు మారేవాలేదు నాకు తెలియదు, కానీ నా కూతురికి ఏ కష్టం లేకుండా చూసుకుంటావని మాత్రం తెలుసు. మా ఇంట్లోకి రావడం ఒప్పుకుంటాను, కానీ నా కూతురు జీవితంలో నువ్వు మళ్ళీ రావడానికి రీతి ఒప్పుకుంటుందా? అది నీ చేతుల్లో ఉంది. రితిక, మీ డాడ్ వచ్చే టైం. ఎవరు క్షమించలేని తప్పులు చేశాను రితిక, అయినా నువ్వు నాతో ఉన్నావు, కానీ ఒక్క తప్పుకే నువ్వు నాకు దూరం అయ్యావంటే అదంత పెద్ద తప్పు నాకు అర్థమైంది. ఎవడో చిన్నప్పుడు తాతని ఒక మాట అన్నాడని కొట్టడానికి వెళ్ళాను, అలాంటిది నీ కళ ముందు మీ నాన్న మీద చేసుకున్నాను. క్షమించను అంకుల్. ఒక మాట చెప్పిన రితిక, ఈ వ్యక్తి లేకపోతే ఇక బ్రతకలేమన్న ఫీలింగ్తో వాళ్ళకి మన దగ్గర అవుతాం. నాకేంటో, నువ్వు చెమ్మీద కొట్టి దూరం అయినప్పటి నుంచి నువ్వు లేకపోతే నేను బ్రతకలేనన్న క్లారిటీ వచ్చింది.
వెళ్తాను. ఆగు, వెళ్ళిపోవడం రావడం అంతా నీ ఇష్టమా? తప్పు చేశావు, సారీ చెప్పకుండా వెళ్తున్నావేంటి? సారీ చెప్పు. డోంట్ స్మైల్, సారీ చెప్పు. సారీ. అలా కాదు, చేతులు పట్టుకొని సారీ. ఐమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నాతో ఇంకోసారి గొడవ పడతావా? నన్ను వదిలేసి వెళ్తావా? వెళ్ళను. చెప్పు. ఎక్కడికి వెళ్ళను? ఐమ్ రియల్లీ సారీ. పార్థు, ఏంటిదంతా ఈ బెలూన్లు, ఈ డెకరేషను? రితిక, రితిక భలే ఉన్నారు. ఏంటి, ఏమైనా స్పెషలా? నా బర్త్డే? మీరే చెప్పారు కదా సార్, మన లైఫ్లో ప్రేమించారు లేకపోతే సెలబ్రేషన్స్ ఉండవని. మీ లైఫ్లో మేము ఉన్నాం. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. ఇప్పుడే పిల్లలతో బయటికి వెళ్ళాడయ్యా. ఏంటి అయ్యా, రేపటితో మీరు పార్థబాబు చెప్పిన ఆ 4 నెలల గడువు పూర్తవుతుందయ్యా. రేపు పార్థునే డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పు. అయ్యా, నువ్వు పొద్దున్నే పనిలోకి వచ్చేయచ్చు. అలాగే అయ్యా. ఏది నోరు తెరు? 3 పూట్ల నేను చెప్పిన కషాయం తాగండి, తగ్గిపోతుంది. తీసుకెళ్ళమ్మా. చెప్పండి. నమస్కారం అండి, గుర్తుపట్టారా? పార్థు, బాగున్నావా? బాగున్నానండి. అది మీరు చెప్పిన 4 నెలలు ఈరోజు పూర్తయి కట్టి తీసేస్తాన్నారు కదా, అందుకే వచ్చాను. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆశ్చర్య ఆడతానని చెప్పి వెహికల్లో ఎదురు చూస్తున్నాను సార్. 4 నెలలు ఏమిటి, కట్లు ఇప్పటివేంటి? ఏం మాట్లాడుతున్నావు పార్థు? అదేం సార్, మీరే చెప్పారు కదా మీరు ఇచ్చిన మెడిసిన్ పడితే 4 నెలలు బాగుపోతుందని. నేనా? నేను అలా చెప్పలేదే. 1-5 నిమిషాలు బయట ఉంటున్నాయన. నువ్వు అతని తెలిసే తీసుకొచ్చావా, తెలియక తీసుకొచ్చావా? ఏమైందండి? అతని మణికట్టు, దాని చుట్టూ ఉన్న కండరాలు బాగా దెబ్బతిన్నాయి. అవి మెల్లమెల్లగా జీవం కోల్పోయి శరణం లేకుండా తయారవుతాయి. మనం వైద్యంతో దాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకురాలేము. మీరే అలా అంటే ఎలా? ఏదో ఒక మార్గం ఉంటుంది కదండి. సారథి, చిన్నపిల్లల్లా మాట్లాడతావేంటి? మనం ఎంత కష్టపడి వైద్యం చేసినప్పటికీ 30% కంటే మెరుగవ్వదు. అర్థమైందా? నేను ఈ విషయం అతనికి మెల్లగా అర్థమయ్యేలా చెప్తాను. మీరు వైద్యం చేయండి చాలు. సరే, నీ ఇష్టం. జాగ్రత్త. సారథి గారు, సారథి గారు, సారథి గారు! అయ్యా పార్థు. సారథి గారు, మిమ్మల్ని చెయ్యవరా? ఏం పార్థు, పిలుపు కూడా అరుపులాగా అనిపిస్తుంది. నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఏమంటున్నాడు డాక్టర్? ఏమన్నాడు మీకు తెలీదా? ఎందుకు నన్ను మోసం చేశారు?
ఇందుకు మళ్ళీ నా చేయి పని చేస్తానని చెప్పి ఆశపెట్టి మోసం చేశారు. ఏం చేశాను సార్ మీకు? నీ తెలియదు రీతి కాదు, పెద్ద మోసగాడు ఇతను. ముసడైపోయాడు కదా, బ్రెయిన్ పనిచేయట్లా. నాలుగు నెలలు సర్కస్ ఫీట్లు చేయించాను నాతో. పార్థ బాబు, సారథి గారి గురించి తెలియకుండా మాట్లాడతాను. అయ్యా పార్థు, 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 నువ్వు అరుస్తుంటే నాకేం కోపం రావట్లేదు. నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఆ రోజే నిజం చెప్పుంటే నిజంగానే ఏ లారీ కింద పడి చచ్చేవాడివి. అందుకే నిజాన్ని వాయిదా వేశాను, మోసం చేయలేదు. నీ బలం నీ చేయి కాదు పార్థు, నీ గురి. దానికి చేరుకోవడానికి సాయమే ఆ చెయ్యి. ఇన్నాళ్ళు నువ్వు చేసింది చాకరీ కాదు పార్థు, ప్రాక్టీస్. ఛాంపియన్షిప్కి ప్రాక్టీస్. నువ్వు చేసిన ప్రతి పని కుడి చేయిని వెనక్కి తీసుకురావడానికి కాదు పార్థు, నీ ఎడం చేయిని సిద్ధం చేయడానికి. ఇప్పుడు ఎక్కుబెట్టేని చేయి మారింది, గురి పెట్టే నీ కన్ను మారింది. అందుకు నీ వ్యూహం మారాలి, నీ సాధన మారాలి. మార్చాను. ఈ నాలుగు నెలల్లో జరిగింది అదే. రామో, పార్థు, నీ ఎడం చేతో అరాయి తీసుకో, తీసుకో. నేను కల వస్తామో ఉంది. ఆ రాయి తీసుకుని దాని మీద గురి చూసి విసురు. ఆలోచిస్తున్నావే, విసురు. నేను రాయి 100 మీటర్ల దూరంలో ఉన్న స్తంభానికి సరిగ్గా తగిలింది. రేపు కాంపిటీషన్లోని టార్గెట్ దూరం 74 మీటర్లు. ఆ రాయి బరువు 2 కిలోలు. నువ్వు బాణం లాగి వదలటానికి ఈ బలం చాలు. రామో, అయ్యా పార్థో, డాక్టర్ నీ కుడి చేయి 30% పనిచేస్తుందన్నారు, అది చాలు దీన్ని పట్టుకోవడానికి. తీసుకో. పార్థో, విజయం నీ ఎదురుగా ఉంది. రామో, నా మాటని నిలబెట్టుకున్నాను. నేను ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తానని. నవ్ ఇట్స్ యువర్ టర్న్.